ఓం శ్రీమాత్రే నమః. నవగ్రహ సంచారాన్ని అనుసరించి 24వ తారీఖు నుండి 30వ తారీఖు ఆదివారం నుంచి శనివారం వరకు ఉన్నటువంటి మనం గ్రహస్థితిని కనుక చూసినట్లయితే గ్రహస్థితి ప్రకారంగా ఈ వారం అంతా కూడా సంధి నక్షత్రాలు పడుతున్నాయి. పుబ్బ, ఉత్తర, ఉత్తర, హస్త, హస్త, చిత్త, చిత్త, స్వాతి, స్వాతి, విశాఖ, విశాఖ, అనురాధ, అనురాధ, జ్యేష్ఠ. సో ప్రారంభ నక్షత్రం శుభ నక్షత్రం అయితే అంత్య నక్షత్రం జ్యేష్ఠ చంద్రుడు నీచులో పడ్డం అనేది జరుగుతుంది. సో ఈ వారం మొత్తం కనుక గ్రహస్థితులు మిశ్రమ తారలైనందువల్ల ప్రతి ఒక్కరికి కూడా రాశి ఎట్లా ఉంటుంది అంటే మంచి చెడు మిక్స్డ్గా ఉంటాయి. అందులో శుభం పాలు ఎక్కువగా ఉంది. కారణం ఏంటంటే శుభతారలు ఎక్కువగా ఉన్నాయి, దోషం ఉండేటువంటి తారలు తక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ వారం అందరికీ కూడా అత్యంత శుభప్రదంగా ఉంటుంది. మరి ప్రతి ఒక్కరి యొక్క ఇండివిజువల్గా రాశి ఫలితాలు మనం కనుక చెప్పేటప్పుడు ముందు ఈ యొక్క గ్రహస్థితిని చూస్తే యోగవంతమైన స్థితి ఉంది. అలాగే బుధుడు 26వ తారీఖున రాత్రి 2:36 మేషంకి మారుతాడు. నీచ స్థితిని వీడుతున్నాడు కాబట్టి అత్యంత శుభప్రద ఫలితాలు ప్రతి ఒక్కరికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎవరికి ఎక్కువ వస్తాయి అనేది మనం ప్రతి ఒక్క రాశిని బట్టి మనం నిర్ణయించుకోవడం జరుగుతుంటుంది. కుంభరాశి వారికి ఈ వారం ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ముఖ్యంగా ధనిష్ట నక్షత్రం వారికి ధనం వస్తుంది, కానీ ఆ ధనానికి సంబంధించి చాలినంత ధనం రాకపోవడంతో కొంచెం ఒత్తిడి ఉంటుంది. అట్లాగే శతవిషం వారికి వచ్చిన ధనాన్ని ఎలా పెట్టాలి అనేటువంటి ఒక ఆలోచన లేకుండా ఉంటాయి. స్థిరాస్తి రూపంలో కానీ, స్థిరాస్తులు అమ్మడం ద్వారా కానీ తక్కువకు ధనాన్ని, అంటే మీ యొక్క ప్రాపర్టీస్ విలువైన ప్రాపర్టీలు తక్కువకు అమ్మేసి ధనం రావడం కానీ, లేదా మీరు ఆశించిన చేసిన పనుల్లో మీరు కొంతమేర నష్టపోయిన ధనం అయితే ఈ వారం ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశి వారికి ధనం వస్తుంది, కానీ వచ్చిన ధనానికి సంబంధించి మరి దాన్ని తిరిగి రీఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మీరు కొంచెం సంయమనంతో వ్యవహరించాల్సి ఉంటుంది. ధనిష్ట శతవిష నక్షత్ర జాతకులు, పూర్వాభాద్ర నక్షత్ర జాతకులు వీరికి అద్భుతమైనటువంటి యోగం ఉంటుంది. ఉద్యోగ లాభాలు ఉంటాయి, అన్ని రకాలుగా కూడా యోగాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఏలు నడిసిన ప్రభావం మాత్రం ఈ యొక్క ధనిష్ట అట్లాగే శతవిష నక్షత్రం మీద ఎక్కువగా ఉంది. కాబట్టి ధనిష్ట శతవిష నక్షత్ర జాతకులు మాత్రం ధనం విషయంలో ఎంతలే అనుకోవద్దండి. కొంచెం మీరు కట్టే అప్పుల్లో బార్గెన్ చేయండి. మకర రాశిలో ధనిష్ట నక్షత్రం వాళ్ళు ఎట్టయితే బార్గెన్ చేశారు, అక్కడిక్కడ కూడా అదేవిధంగా శతవిష నక్షత్రం ధనిష్ట నక్షత్రం వాళ్ళు ధనం కట్టేటప్పుడు నేను ఇంతే కడతాను లేకపోతే నేను కట్టలేను అనేటువంటి సాఫ్ట్ కార్న్లో వాళ్ళని ఒప్పించే ప్రయత్నం చేయండి. రుణదాతలను కానీ రుణ సంస్థలను కానీ అలా మీరు రిక్వెస్ట్ చేస్తే ఫలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రిస్టేజ్లు సెల్ఫ్ ఈగోకి వెళ్ళే అవకాశం అయితే పెట్టుకోవద్దు. సెల్ఫ్ ఈగోకి వెళ్ళి అడగడానికి మొహమాట పడితే ఖచ్చితంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. అట్లాగే మీ దగ్గర ధనము ఇటువంటివి ఉన్నాయి, కొంచెం మీరు బాగున్నారు అనే అంశాలు అవతల వాళ్ళకి తెలిసి వాళ్ళు జటిలంగా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ దగ్గర ధనం వచ్చినా లేనట్టుగా నటించమని నేను చెప్పట్లేదు, ఆర్భాటం చూపించకండి. వచ్చిన ధనం నా దగ్గర ఎంత ఉందని చెప్పేసి ఆర్భాటం చూపించుకొని అక్కడికేదో మీరు ఆర్భాటంగా వెళ్ళి మాట్లాడడం ద్వారా మీరు బాగానే ఉన్నారని అవతల వాళ్ళు హఠమేసి కూర్చొని మీ దగ్గర ముక్కుబిండి మరీ వసూలు చేసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడండి. పూర్వభాద్ర వారి మీద పెద్దగా ఇబ్బంది ఉండదు, అన్ని రకాలుగా యోగం ఉంటుంది. ఈ రాశిలోని వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, దుర్గాదేవిని బాగా ఆరాధించితే మంచి శుభాలు ఉంటాయి కుంభరాశి వారికి. వీరికి ఈ వారం 6 సంఖ్య అత్యంత శుభాన్ని కలిగిస్తుంది. 6 సంఖ్యతో పాటు మరొక అద్భుతమైన సంఖ్య 1. ఈ 1 కూడా మీకు మంచి యోగాన్ని కలిగిస్తుంది. 6, 1 సంఖ్యలు మంచి శుభాన్ని కలిగిస్తాయి. అట్లాగే తెలుపు, ఎరుపు, మిరపకాయ కలర్లో ఉండేటువంటి ఎరుపు మంచి శుభాన్ని కలిగిస్తుంది కుంభరాశి వారికి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది. నమో వెంకటేశాయ, నమశివాయ.